नमस्कार केएलटीवी न्यूज़ को स्वागत बतकम्म पंडुग सदर्भंग आड़पड़चुलकु कानुकगा 2018 संवत्सरं नुंडि तेलंगाण राष्ट्र प्रभुत्वं बतकम्म चीरलु पंपिणी चेस्तुंदनि तेलंगाण प्रामुख्यतनु प्रपंचव्याप्तंगा तेलिपे विधंगा बतकम्म आड़ालने उद्देशंतो मुख्यमंत्री बतकम्म चीरलु पंपिणी चेस्तुन्नारनि चिगुरु मंडलं एंपीपी कोत्त विनीता श्रीनिवास रेड्डी तेलिपारु। इट्टि सदर्भंगा वारु मीडिया समावेशंलो मात्लाडुतू टीआरएस प्रभुत्वं महिलालकु एन्नो संक्षेम पथकालु अंदजेस्तुंदनि तेलिपारु। ई कार्यक्रमंलो जेडपीटीसी गीकु रवींदर्, वैस एंपीपी बेतिराज रेड्डी, सिंगल विंडो चेयरमैन जंग वेंकटरामण रेड्डी, स्थानिक सर्पंच बेज्जंकि लक्ष्मण, तहसीलदार मुबान अहमद, एंपीडीओ काजा मोहिनीदीन, एंपीएम मटल संपत्, ग्राम सर्पंचुलु, एंपीटीसीलु, गिद्दवार्लु तदितरुलु पाल्गोन्नारु। సరే బతుకమ్మ చీరలను మనం తీసుకురావడం ఒకైతే పంపిణీ చాలా ఇబ్బందిగా ఉంది గ్రామాల్లో। వాస్తవంగా కోవిడ్ టైం కాకముందే చాలా ఇబ్బంది వాళ్ళు మనం తీసుకునే సంతోషం కంటే ఎక్కువ సర్పంచ్లకు ఇచ్చేటువంటి ఈ సంబంధం ఒక ఉద్దేశం కొద్ది ఇవాల ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది। కాకపోతే ఆ చీరలు నేచేవారే కావచ్చు, వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది, ప్రజలకు మనం ఏదోకటి ఒక పండుగ రూపంలో ఇచ్చిన వాళ్ళమైతమని ప్రభుత్వం ఒక సదుద్దేశంతో చేసినప్పటికీ ఆ చీరలు మనం తీసుకున్నప్పుడు తెలంగాణ స్టేట్ లో ఏదైనా ఉందంటే అది బతుకమ్మ పండుగ। చాలా మందికి ఏ పండుగ చేసుకున్నా కూడా ఖర్చుతో కూడుకున్న పండుగలు ఉంటాయి, కానీ బతుకమ్మ పండుగ అనేటువంటిది ఖర్చు తక్కువ ఉన్న పండుగ, పూలతో పండుగ, పూలనే ఒక దేవతగా పూజించి చేసుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంలో ఆడపడుచులు ఎక్కువగా చీరలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ప్రభుత్వం చాలా మంది పేదవాళ్ళు కూడా అయ్యో అక్కడ వచ్చినప్పుడు చీరను చూసి బాధపడే సందర్భం ఇప్పుడు వైశంపితి బేతిరాజ్ రెడ్డి గారు మాట్లాడారు। ఏ విధంగా వస్తే చీరలు కట్టుకుంటాము, తర్వాత చినిగిపోతే దాని గురించి ఎక్కువ మనము ఇబ్బంది పడవద్దు, ఏ చీర మా చేతికత్తే అది అదృష్టమని భావించి తీసుకుని మనము ఈ గవర్నమెంట్ మనము ఇచ్చిన మనకు ఒక ఉద్దేశంతోనే ఇచ్చారు, ఒక మన 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 మనం కూడా హైదరాబాద్ లబ్ధిదారులు పేరు పిలుస్తున్నారు రండి జరుగు ఆ టేబుల్ దగ్గర జరుగు రమ్మా వాళ్ళు ఎంత ఒక షట్లే ఉండరు ఓకే రైట్ తీసుకోండి పట్టుకోండి పట్టుకోండి అట్లా ఒకటి అట్లా ఒకటి అట్లా ఒకటి అదేవిధంగా ఇప్పుడు పీచుపల్లి పీచుపల్లి సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు కావాలి దానవేని సరిత పీచు నెక్స్ట్ లేకొండ సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు లేకొండ లబ్ధిదారులు రాండి అమ్మా చిక్క చీరల కార్యక్రమానికి విచ్చేసా, పంపిణీ కార్యక్రమానికి విచ్చేసా, తెలంగాణ మండల ఆడపడుచులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। మన గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరిగినట్టు కొన్ని అనారోగ్య సమస్యల సారు రాలేకపోయినందుకు మన అందరం కూడా అందుకు చాలా బాధపడుతున్నాము। మరియు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో గౌరవ ముఖ్యమంత్రి గారితో సమైక్యమయ్యి తెలంగాణ ఆడపడుచులందరూ తెలంగాణ పోరాటంలో అందరూ కూడా మన బోనాలు మరియు బతుకమ్మ విశిష్టతను చాటి చెప్పినారు। తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మన ఆడపడుచులందరూ ఒక తాటిపై నడుస్తూ అందరూ కూడా అందుకు సహకరించినారు। ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత
మన సాంస్కృతికి మన సాంప్రదాయాలకు పెద్ద పీట వేయడం జరిగింది మరియు ఈ రోజు తెలంగాణలో మనము ముఖ్యంగా ఆడపడుచులకు ఒక గొప్ప పండుగగా కూడా చెప్పుకోవచ్చు ఆడపడుచులందరూ కూడా మరి ఈ బతుకమ్మ పండుగ అనగానే వారికి ఒక సంతోషకరమైన పూల పండుగగా 9 రోజులు ఈ పండుగను మనము జరుపుకోవడం జరుగుతుంది ఆడపడుచులకు నిజంగా వాళ్ళ ఆలోచనలకు పెద్ద పీట వేయడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ చీరల పంపిణీ కార్యక్రమాలకు తెలంగాణ ఆడపడుచులందరూ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి మరి ఇలాంటి సంక్షేమ పథకాలతో కూడా చాలా సంక్షేమ పథకాలు అన్ని కూడా తీసుకురావడం జరిగింది అలాంటి సంక్షేమ పథకాలలో ముఖ్యంగా ఆడపడుచులకు సంబంధించిన వాటిలో ఈ రోజు మనకు కేసీఆర్ కిట్ నుంచి మొదలుపెట్టి వితంతు పెన్షన్స్ వరకు ఈ రోజు ఏ ఆడ వాళ్ళు కూడా నేను ఒంటరి దాన్ని కాదు నాకు మా గౌరవ ఎమ్మెల్యే గారు అండగా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అండతో నాకు సరి మెడిసిన్స్ గాని మందులకు గాని తిండి గాని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ రోజు అందరికీ కూడా సంక్షేమ పథకంగా మన తెలంగాణ సంస్కృతిలో సంప్రదాయంలో గౌరవించేటువంటి ఒక గొప్ప పద్ధతి మరి ఆ గొప్ప పద్ధతిలో ఇవాళ కేసీఆర్ కూడా తెలంగాణలో బ్రహ్మాండంగా జరిపేటువంటి ఒక సదుల పథకం అంటూ ఖచ్చితంగా మా తెలంగాణ ఆడపడుచులకు ఇంటింటికి నేను ఒక చీర పంపాలనేటువంటి ఒక ఆలోచనతో ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అంతమంది 18 సంవత్సరాలు దాటిన వారికి కంప్లీట్ అయిన వారికి అందరికీ కూడా తలా ఒక చీర ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి చేపడుతుంది ఇవాళ పల్లెటూరులో కూడా చాలా మంది కొంతమంది ఆర్థికంగా డబ్బులు లేక ఇబ్బందుల నుండి కూడా పండుగకు అందులో అయితే బతుకమ్మ ఆడేటువంటి ఒక పడిచే వాళ్ళు 30-40 సంవత్సరాల వాళ్ళు ఖచ్చితంగా కొత్త చీర కొనుక్కుంటారని ముసలమ్మలు మాత్రం కొత్త చీర కొనుక్కునేటువంటి ఒక సంప్రదాయం అనేది తక్కువ ఎందుకంటే డబ్బులు లేక మా బాబులకు మరి అట్లాంటి వాళ్లకు ఇవాళ మనం ఇచ్చేటువంటి ఒక చీర ఏదైతేనే ఒక కొత్త చీర పండుగ రోజు కొత్త చీర కట్టుకుని ఒక సంబరాన్ని ఒక కొత్త ఉత్తేజాన్ని చూపించేటువంటి ఒక సందర్భంలో మనం కొత్త చీర కట్టుకుంటే కొత్త బట్టలు వేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ఇవాళ సద్దుల బతుకమ్మకు మనకు గౌరవ కేసీఆర్ గారు ఈ యొక్క చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇవాళ కేవలం ఒక చీరడే కాదు కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నాము ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ ఎంపీపీ గారికి గౌరవ జెడ్పీటీసీ గారికి గౌరవ ట్యాక్స్ చైర్మన్ గారికి ఎంపీ వైస్ ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి ఎంపీడీఓ గారికి మరియు ఈ ఇక్కడ పాల్గొంటున్న మహిళా సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు అందరూ ప్రజాప్రతినిధులు వాళ్ళు వారి వారి సందేశాన్ని అమూల్యమైన సందేశాన్ని మీకు చెప్పడం జరిగింది ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల గురించి మీకు చాలా విశదీకరించి మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం అన్ని